బహుశ్యామితి ప్రేక్షణైన విశ్వం వినిర్మాయ మాయామయం త్వయి అనంతం సదా క్రీడసే నిర్గుణోపి స్వభావ అతిథి ప్రభావ ప్రభో రామచంద్ర అనేక మగుదును గాక అను ప్రేక్షణ చేతనే మాయామయము అనంత విశ్వము నిర్మించిన అచించ్య ప్రభావం గల రామచంద్ర ప్రభు నీవు సహజముగా నిర్గుణమైనను ఎల్లప్పుడూ క్రీడించుచుందువు ఇది తదైక్షత్ బహుశ్యాం ప్రజాయేతి అన్న చాంద్రోగ్య పరిషత్తు సో కామయత బహుశ్యాం ప్రజాయేతి అన్న తైత్తిరీయ ఉపనిషత్తు యొక్క వాక్యములను ప్రతిఫలించేటటువంటి అర్థం గల ఆదిభట్టు వారి రామచంద్ర శతకం నుంచి పద్యం అండి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నా అందుతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలి ప్రియమైన మాటలనే పలకాలి. అయితే ఎదుటివారిని బాధ పెట్టే మాటలు ఎంత సత్యమైనప్పటికీ పలుకోకూడదు. అలాగే ఎదుటివారికి ప్రియం కలిగిస్తాయి కదా, ఆనందం కలిగిపజేస్తాయి కదా అని చెప్పి అబద్ధాలు పలుకురాదు. ధర్మ సూక్ష్మాలు అనేది ప్రవర్తించాలి. ఇది మన సనాతన ధర్మం. సత్యవ్రతుడిగా మనకు హరిశ్చంద్రుడు ఆదర్శంగా నిలుస్తాడు. బలిచక్రవర్తి గురువుగారు చేడు తప్పదని చెప్పినా ఆడిన మాట తప్పలేదు. యుధిష్ఠిరుడు ఏదో ఆపద్ధర్మంగా అబద్ధం ఆడాడు. మనం హరిశ్చంద్రుడు బలిచక్రవర్తి ధర్మజుడు వలె సత్యం వద ధర్మంచర సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి వంటి ఉపనిషత్ వాక్యాలు యథాతథంగా ఆచరింపలేకపోయినా కనీసం శుక్రనీతినైనా పాటిద్దాం. సత్యమేవ జయతే అనేది మన దేశ నినాదం. అందరం మోక్ష పథకాములై సత్యాన్ని ఆశ్రయిద్దాం ఆచరిద్దాం. మాటకు ప్రాణము సత్యం అన్నారు కదా బద్దెన, ఆ పలుకులు మనం అనుభవంలోకి తెచ్చుకుందాం. సదా సత్యవ్రతులు ఎల్లరూ కావాలని ఆకాంక్షించాలి. అధికారీటు విధివత్ అధీత విధివత్ గీత అని పడింది ఇక్కడ, ఇది ప్రింట్ మిస్టేక్. అక్కడ ఏముండాలంటే విధివత్ అధీత అని ఉండాలన్నమాట. అంటే విధివద్ అధీత అధీత అని ఉండాలి, విధివద్ అధీత అని ఉండాలి, విధివద్ అని పడింది తప్పది, అది దానే పడాలి. అంచేత విధివత్ అధీత వేద వేదాంగత్వేన ఆపాతత అధిగత అఖిల వేదార్థ అస్మిన్ జన్మని, అంటే అస్మిన్ జన్మని జన్మాంతరేవా కామ్యాని. ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ ఏంటంటే నిన్నను అడిగారు, నేను ఇది కూడా నేను నిన్న వివరణ కూడా ఇచ్చాను. కామ్య నిషిద్ధ వర్జన ప్రసరం నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త ఉపాసన అనుష్ఠేన నిర్గత నిఖిల కల్మషతయా నితాంత నిర్మల స్వాంత సాధన చతుష్టయ సంపన్న ప్రమాత. ఇది దీనికి అర్థం, మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే అధికారీతు, అధికారి అంటే ఎవరంటే విధివత్ అంటే సక్రమంగా పద్ధతిగా, అధీత వేద వేదాంగత్వేన ఆపాతత స్థూలంగా వేద వేదాంగాన్ని అభ్యాసం చేసిన వాడు అధ్యయనం చేసిన వాడు అదే అధిగత అఖిల వేదార్థ అస్మిన్ జన్మని జన్మాంతరేవా, అంటే ఈ జన్మలోనూ జన్మాంతరంలోనూ కూడా కామ్య నిషిద్ధ కర్మలని వర్జన చేసుకుని అంటే విడిచిపెట్టి వర్జన పురస్సరం విడిచిపెడుతూ నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త ఉపాసన కర్మలని అనుష్ఠానం చేస్తూ నిర్గత నిఖిల కల్మష అన్ని పాపాలను పోగొట్టుకున్నవాడై నితాంత నిర్మల స్వాంత అంటే నిర్మలమైనటువంటి మనస్సుతో ఉన్నటువంటి వాడు సాధన చతుష్టయ సంపన్న సాధన చతుష్టయాన్ని సాధ్యం చేసుకున్నవాడు అటువంటి ప్రమాత అతను అధికారి అవుతాడు. ఇక్కడ ప్రమాత అంటే మీకు నిన్న కూడా చెప్పాను నేను, ప్రమాత మీకు ఎప్పుడు మూడు చూడండి, అంటే జ్ఞానము జ్ఞేయము జ్ఞాత. ఇది మీకు అందరికీ తెలుసును. జ్ఞానము అంటే ఏమిటన్నమాట, మనం తెలుసుకునే విధానము. జ్ఞేయము అంటే తెలుసుకునే విషయము. జ్ఞాత అంటే తెలుసుకునేటటువంటి వ్యక్తి. అలాగే ఈ ప్రమాత అంటే కూడా ప్రమాణము ప్రమేయము ప్రమాత వాటిలాగేనన్నమాట, సిమిలర్గా. అంటే ప్రమాణము అంటే ఒక విషయాన్ని మీకు నిర్ధారణగా చెప్పేటందుకు పనికి వచ్చేటటువంటి ఒక కొలమానము, అది ప్రమాణము. ప్రమేయము మీరు తెలుసుకున్నటువంటి విషయము, ప్రమాత ఆ విషయాన్ని తెలుసుకునేవాడు. ఇక్కడ ఇక్కడ విషయాన్ని తెలుసుకునేవాడు ప్రమాత. ఈ ప్రమాత ఎవరన్నమాట, విద్యార్థి.
అంటే అతనెవరు అతనే అధికారి అంచేత అటువంటి ప్రమాత ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి విషయాలన్నీ కలిగి ఉన్నటువంటి ప్రమాత ఎవరైతే ఉంటారో అంటే ప్రమాణీకరించి ఆ విషయాలన్నిటిని తెలుసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి అధికారం ఉన్నది ఈ వేదాంత సార గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి అని చెప్పి చెప్తారు అన్నమాట ఇప్పుడు ఇది ఎందుకంటే ఇది ఒక్కసారి మళ్ళీ మీకు చెప్పి గుర్తు చేద్దాం అనిపించింది తర్వాత ఇప్పుడు ఏమంటంటే మనం ఇంక కిందకి ఎంత చెప్పుకున్నాం కనుక ఇంకా ఇక్కడ మళ్ళీ దీన్ని రిపీట్ చేయకుండా మనం నిన్న ఇందులో మనం ఇప్పుడు చెప్పుకున్నాం మనం కర్మలు మీరు నిన్న ఒకళ్ళు ఎవరెడ్డి గారి కామ్య కర్మలు నిషిద్ధ కామ్య నిషిద్ధ అంటే నిన్న అడిగింది బాగుంది కామ్య నిషిద్ధ అంటే కోరికలను నిషేధించుకుని కర్మలని చెయ్యటము అని ఒక అర్థం తీసుకొచ్చినట్టుగా కనపడింది నాకు అది కాదని చెప్పాను నేను కామ్య కర్మలు నిషిద్ధ కర్మలు అని ఉంటాయి ఓకే అది నిన్న చెప్పేసి అయిపోయింది కానీ ఇప్పుడు అసలు మొత్తంగా కర్మలు ఎన్ని విధాలు ఇవి ఏమేమిటి అనేది మనం చూద్దాం ఒక్కసారి కర్మలు ఎన్ని విధాలు అని అంటే కర్మల్ని ఐదు రకాలుగా చెప్ప ఆరు రకాలుగా చెప్పారండి ఆరు రకాల కర్మలు అవి ఏంటంటే కామ్యాని అంటే కామ్య కర్మణి తర్వాత కామ్య కర్మలు తర్వాత నిషిద్ధాని నిషిద్ధ కర్మలు నిత్యాని నిత్య కర్మలు నైమిత్తికాని నైమిత్య కర్మలు ప్రాయశ్చిత్తాని ప్రాయశ్చిత్త కర్మలు ఉపాసనాని ఉపాసనా కర్మలు ఇవి అన్నమాట ఇవి ఒక్కొక్క దానికి డెఫినేషన్లు వ్రాశారు ఇక్కడ చూడండి కామ్యాని అంటే కామ్య కర్మలు అంటే ఏంటి స్వర్గాధిష్ట సాధనాన్ని జ్యోతిష్ హోమాదిని అంటే స్వర్గము మొదలైనటువంటి అంటే స్వర్గాధిపత్యము మొదలైనటువంటి వాటిని సాధించి పెట్టేటటువంటి జ్యోతిష్ఠోమము మొదలైనటువంటి యాగాలు ఇవి చేయడం అనమాట మనకి యాగాలన్నీ కూడా మనకి వేదాల్లో చెప్పబడ్డాయి ఏ ప్రయోజనానికి ఏ యాగం చేయాలి ఎలా చేయాలి అనుష్ఠాన విధానం ఇవన్నీ మనకి వేదంలోనే చెప్పబడ్డాయి ఇలా వేదంలో చెప్పబడి కోరికతోటి అంటే స్వర్గాన్ని సాధించాలి అనే కోరికతోటి చేసేటటువంటి యాగం పేరు జ్యోతిష్ఠోమం ఇంకా చాలా ఉన్నాయి జ్యోతిష్ఠోమం ఒక యాగం అనమాట వీటిని కామ్య కర్మలు అంటారు అంటే ఒక కోరికని ఆశించి ఒక కోరికను సిద్ధింప చేసుకునేటందుకు చేసేటటువంటి కర్మలు అనమాట రెండో కర్మలు ఏమిటంటే నిషిద్ధ కర్మలు ఇది కూడా నేను నిన్న సుకుమారుగా మీకు వివరణ చేశాను నేను నరకాది అనిష్ట సాధనాన్ని బ్రాహ్మణ హననాదిని అనేటటువంటి దీని డెఫినేషన్ కింద ఇచ్చారు అంటే నరకాది అనిష్ట సాధనాన్ని ఇది అనిష్టమైనటువంటిది ఇప్పుడు మీకు స్వర్గం కావాలి అనుకుంటే ఇష్ట సాధనం మీరు కావాలనుకున్న సాధన కోసం దాన్ని కామ్యకర్మ చేశారు మీరు దానికి యజ్ఞం చేశారు మీరు క్రతువుని ఇక్కడ ఏమిటి నిషిద్ధము అంటే ఇది అనిష్ట సాధనం ఎవరు కోరుకోరు దీన్ని కావాలని చెప్పేసి ఎందుకని అనిష్ట సాధనం చేసేది ఏంటంటే మీకు నరకాది లోకాలని మీకు ప్రాప్తింప చేస్తుంది అనమాట దీనికి ఉదాహరణ ఏమిటి బ్రాహ్మణ హననాదిని అంటే బ్రాహ్మణుని హననం చెయ్యటము అంటే బ్రాహ్మణుని వధించటము ఇది అనమాట అంటే హన్న ఆదిని అని అన్నీ ఎందుకంటారంటే ఇలాంటివన్నీ అని అర్థం అనమాట మనకి ఏవైతే నిషిద్ధ కర్మలు ఉన్నాయో నాలుగు రకాలుగా చెప్పారు అవి కూడా తర్వాత వచ్చినప్పుడు మనం చదువుదాము అది మొట్టమొదటి కర్మను చెప్పి ఆది అని అన్ని చెప్పారు ఇందాక కూడా జ్యోతిష్ఠోమ ఆదిని జ్యోతిష్ఠోమం లాంటి మొదలైనటువంటి యజ్ఞాలు అలాగే ఇక్కడ బ్రాహ్మణ హననము వంటి కార్యాలు ఇవి చేస్తే తప్పకుండా నరకాది సిద్ధి నరకాది లభ్యత కలుగుతుంది అని చెప్పి వీటిని నిషేధించబడిన కర్మలు ఇవి చేయరాదు అని ఇవి నిషిద్ధ కర్మలు మూడవది నిత్యకర్మలు అంటే ప్రతి వాళ్ళు కూడా అంటే శాస్త్రోక్తంగా కాస్త నిబద్ధంగా జీవితాన్ని గడిపే వాళ్ళందరూ కూడా తప్పకుండా రోజు చేయవలసినటువంటి కర్మలు విచిత్రం ఏమిటంటే దీని నిర్వచనంలో ఉన్న విచిత్రం ఈ కర్మలు ఉదాహరణకు సంధ్యావందనం చేయాలి సంధ్యావందనం చేసినప్పుడు ఈ కర్మకు వచ్చే ఫలితం ఏమిటో తెలిసినండి ఏమీ లేదు ఈ నిత్య కర్మలు చేసినందు ఫలితం ఏమీ రాదు కానీ చెయ్యకపోతే మాత్రం చెడు ఫలితాలు వస్తాయి అది ఇందులో ఉన్న గొప్పతనం దీంట్లో ఉన్న డెఫినేషన్లో చెప్పింది ఏమిటంటే నిత్య కర్మలు అనేవి చెయ్యడం అనేది నీ కర్తవ్యం నీ కర్తవ్యాన్ని చేయడానికి నువ్వు ఫలితంలో ఆశిస్తావు తప్పు కదా అది నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి అంతే అది దాని ఫలితం ఆశించకూడదు చెయ్యవలసిన కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించకపోయినట్లయితే తప్పకుండా నీకు మాత్రం అపకారం జరుగుతుంది ఇది ఇక్కడ రాసినటువంటి నిర్వచనం దీనికి ఏమని రాశారంటే అకరణే ప్రత్యవాయ సాధనాన్ని సాధ్యవానందనం ఆదిని అని చెప్పి చెప్పారు అంటే సంధ్యావందన ఆదిని అని చెప్పి చెప్పారు అంటే ఏమిటనమాట అకరణే అంటే చెయ్యకపోవటం వలన నా కరణే చెయ్యకపోవటం వలన ఆ ప్రత్యవాయ సాధనాన్ని సంధ్యావందనము మొదలైనటువంటి నిత్య కర్మల్ని చెయ్యకపోవడం వలన
ప్రత్యవాయ సాధనాన్ని అది మీకు అపకారం చేటు చేస్తుంది దాని వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పి నిత్యకర్మలకి చెప్పారు అన్నమాట అంచేత ఈ సంధ్యావందనం అంటే నిత్యకర్మలు చేసిన వల్ల ఫలితాలు ఏమీ ఉండవు చేయకపోతే మాత్రం దుష్ఫలితాలు ఉంటాయి అని చెప్పారు తర్వాత నైమిత్తికాని నైమిత్తిక కర్మలు మీకు తెలుసు నిమిత్తమునికి నిమిత్తానికి సంబంధించినటువంటి నైమిత్తిక కర్మలు నిమిత్తము అంటే మనం అనేక నిమిత్తాల్లో మనం కార్యాలు చేస్తూ ఉంటాం ఎన్నో మనం ఎన్నో సంస్కారాలు చేస్తూ ఉంటాం ఎన్నో వ్రతాలు పూజలు ఇవన్నీ ఒక నిమిత్తం కోసం చేస్తాం ఒక కోరిక తీరాలి సత్యనారాయణ వ్రతం చేస్తాము మనం ఏమో పిల్లవాడు పుట్టాడు ఓ జాతకర్మ చేస్తాము పిల్లవాడికి 21 రోజులు గడిచింది పుట్టి బారసాలు చేస్తారు ఇవన్నీ కూడా నిమిత్తం ఒక నిమిత్తం ఆయన నామకరణ నిమిత్తం బారసాలు చేస్తారు ఉపనయన నిమిత్తం ఉపనయనం చేస్తారు అంటే ఆయనకి బ్రహ్మచర్యాన్ని ఇప్పించే నిమిత్తం ఉపనయనం చేస్తాం ఇవి అనమాట అంటే ఈ నిమిత్తం చేసే కర్మని నిమిత్త కర్మలు అని అంటాము దీన్ని ఎలా చెప్పారంటే ఆ పుత్ర జన్మాద్యనుబంధీని జ్యోతిష్ జాతేష్యాదీని అంటే జాతేష్టి అనేటటువంటిది ఒక ఒక సంస్కారం ఉన్నది అనమాట మనకి 16 సంస్కారాలు 16 సంస్కారాలు ఉన్నాయి కదా ఇందులో ఈ జాత కర్మ అనేటటువంటిది చెప్పాలి అంటే ఒక వ్యక్తి జీవితంలో మనకి కనపడుతుండగా వ్యక్తి జీవితంలో మొట్టమొదటి కర్మ ఈ జాతేష్టి అవుతుంది అనమాట అంటే పుట్టగానే ఆయనకు ఒక శాంతిగా చేయటానికి అని చెప్పేసి ఒక చిన్న సంస్కారాన్ని చేస్తాడు తండ్రి ఇది జాత కర్మ అని అంటే జాతేష్టి అని కూడా ఇష్టి అంటే యజ్ఞము అని అర్థం అంతకంటే ఏం లేదు అదే జాత కర్మ అని కూడా అనొచ్చుందాన్ని ఇది మనం చేస్తాం నిజానికి 16 కర్మల్లో దీనికంటే ముందే స్టార్ట్ అవుతుంది ఒక 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 వ్యక్తి జననం జరగక ముందే ఆయన 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 సంస్కారాలు స్టార్ట్ అవుతాయి అది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వాళ్ళ తల్లిదండ్రుల గర్భాధానం దగ్గర స్టార్ట్ అవుతుంది ఒక వ్యక్తి జీవితంలో మొట్టమొదటి సంస్కారం ఏమిటంటే వాళ్ళ తల్లిదండ్రుల గర్భాధాన సమయము అది మొదటి సంస్కారం ఎందుకంటే ఆ సమయంలోనే వీడి పిండ ప్రతిష్ట జరుగుతున్నది కనుక అక్కడి నుంచి పుట్టాక జరిగే మొదటి కర్మ ఏమిటంటే జాత కర్మ దీన్నే జాతేష్టి అంటే అంటే కర్మ లేక యజ్ఞము అని అర్థం అనమాట అంటే అంటే పుత్ర జన్మ జనుబంధిని పుత్రుడు పుట్టిన సందర్భంలో చేసేటటువంటి జాతేష్టి అనేటటువంటి కర్మ అనమాట ఇది నైమి ఇటువంటివి ఆదిని అన్నింటికీ ఆదిని అని ఉంటుంది ఇలాంటి చాలా మనం సంస్కారాలు చేస్తాం కదా అవన్నీ నైమిత్తిక సంస్కారాలు నిమిత్తం చేసేవి తర్వాత ప్రాయశ్చిత్తాని అని అంటే ఏమిటంటే ఇవి ఇవి ఎటువంటివి అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవడం మనం ఒక పాపం చేసాం తెలుసో తెలియకో మన వల్ల ఒక పాపం జరిగింది మనం ఆ పాప ఫలితాన్ని తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి అని అంటే దానికి కొన్ని కొన్ని కర్మల్ని విధించారు అవి వాటిని ప్రాయశ్చిత్త కర్మలు అని అంటాం ఈ ప్రాయశ్చిత్త కర్మల వలన మీరు చేసిన పాపక్షయం జరగడానికి పనికొస్తాయే తప్ప దానివల్ల కూడా మీకు వచ్చేటటువంటి క్రెడిట్స్ ఏమీ ఉండవు మీకు దానివల్ల ఫలితాలు రావడం అనేది ఏమి ఉండదు కాకపోతే మీరు చేసిన పాపం వల్ల రావాల్సిన పాప ఫలితం నివారించబడుతుంది ఇది అనమాట ఇవి ప్రాయశ్చిత్త కర్మలు అని అంటాం పాపక్షయ సాధనాన్ని చాంద్రాయణ అదిని ఏంటంటే పాపక్షయ సాధనాన్ని మీ వల్ల పాపాలు జరిగితే దానిని పోగొట్టుకునేటందుకు చేసేటటువంటి కర్మలు దానికి ఉదాహరణగా చాంద్రాయణ వ్రతము మొదలైనవి ఈ చాంద్రాయణాదిని అంటే ఈ చాంద్రాయణ వ్రతము అంటే ఏమిటంటే బహుశా నేను ఆ కింద వీటి డీటెయిల్స్ రాయలేదేమో కానీ ఒకసారి చెప్తాను కొంచెం తెలిస్తే బాగుంటుంది కదా చాంద్రాయణ వ్రతము అని అంటే ఉదాహరణ పైవన్నీ మనకు తెలుసు జాతేష్టి సంధ్యావందనము బ్రాహ్మణ హనము జ్యోతిష్టోమము ఇవన్నీ మనకు తెలిసినవే ఈ చాంద్రాయణం కొంచెం కొత్త మాట ఉండొచ్చు అందరికీ చాంద్రాయణ వ్రతము అని ఏంటంటే మీకు నేను చెప్పాను ఇవన్నీ కూడా మనుచరిత్రలో మనుస్మృతిలో చక్కగా వీటన్నిటిని వివరించారు అనమాట ఈ చాంద్రాయణ వ్రతం గురించి కూడా మన మనుస్మృతిలో ఒక శ్లోకం ఉంది అదేమిటంటే ఏకైకం రాసయ్యే పిండం కృష్ణే శుక్లేచ వర్ధయేత్ అది తర్వాత ఉపస్పృశన్ త్రిశవణమేత చాంద్రాయణం స్మృతం అని చెప్పి చెప్పారు అనమాట ఇది చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటంటే ఏకైకం రాసయ్యే పిండం కృష్ణే కృష్ణపక్షంలో అంటే ఏం చేయాలంటే మనం ఒక్కొక్క పిండాన్ని పిండము అంటే ఇక్కడ ఒక ముద్ద అని మీరు ఆ పిండాల్లోకి వెళ్ళకండి ఆ పిండాలో కాదు ఇక్కడ పిండము అంటే మనం తినే ముద్ద అని అర్థం అనమాట అంటే ఇక్కడ దీన్ని మీకు సూక్ష్మంగా చెప్పాలంటే మీరు పౌర్ణమి నాటి మర్నాటి నుంచి పౌర్ణమి నాడు పూర్తిగా భోజనం చేస్తారు 15 ముద్దలు 15 పిండాలతో భోజనం అంటే ఇంకా షడ్రసోపేతం అనమాట
చాలా లావిష్ ఫుడ్ అన్నమాట అది అది పౌర్ణమి నాడు తిన్నాక మన్నాడు ప్రొద్దున్న ఏకైకం రాసయేత్ పిండం కృష్ణే అంటే కృష్ణపక్షంలోకి వెళ్ళేటప్పుడు రోజుకి ఒక ముద్ద చొప్పున తగ్గించాలి తగ్గించుకుంటూ వస్తే ఏమవుతుందండి అమావాస్య వచ్చేటప్పుడు 15 ముద్దలు అయిపోయి అమావాస్య నాడు నువ్వు భోజనం చేయకూడదు అంటే నిర్భుక్తంగా ఉండిపోవాలి అభుక్తంగా ఉండిపోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ముద్ద చొప్పుని అంటే పాడ్యం నాడు ఒక ముద్ద విజయ నాడు రెండు ముద్దలు ఇట్లా తింటూ 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 పౌర్ణమి నాటికి మళ్ళీ 15 ముద్దలు పూర్తి భోజనం చేయాలి భోజనం చేయాల్సినటువంటి విధానం ఇది ఇది ఒక వ్రతము అనమాట ఈ వ్రతంగా చేస్తే నాచురల్ గానే ఆరోగ్యం బాగుపడితే ఏమవుతుంది ఇంకా ఇదనమాట ఇది ఒక వ్రతం దీని పేరు చంద్రాయణ వ్రతము అని అంటారు ఇది ఒక ప్రాయశ్చిత్త వ్రతము అనమాట అంటే ఏమిటంటే మీరు ఏదైనా ఒక పాపం చేశాను అని అనుకుంటే ఈ విధమైనటువంటి వ్రతాన్ని ఆచరిస్తే ఆ పాప ఫలితం నుంచి మీరు విముక్తి పొందవచ్చును అని చెప్పి చెప్తున్నారు ఒక్క ముద్ద రెండు ముద్ద తినాల్సి వచ్చినప్పుడు కొంచెం సైజ్ పెంచుకోవచ్చు అండి ముద్దది ఏంటి ఏంటి పాడ్యమే విధి అన్నాడు కృష్ణపక్షంలో అలా తినాల్సి వచ్చినప్పుడు కొంచెం ముద్ద సైజ్ పెంచుకోవచ్చు అండి మొత్తానికి కూడా ఒక సైజు ప్రమాణం ఒకటి ఉంటుంది ప్రతిదానికి నేను ఈ మాట అనలేదా అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇదే ఒక జోక్ గా వేసి ఉన్నాను నేను కూడా ఏముంది 15 ముద్దలంతా ఒకే ముద్ద చేస్తే అయిపోయా సో అలా కాదు మొత్తానికి కూడా ప్రమాణం ఉంటుంది ఆ ప్రమాణం ప్రకారమే చేసుకోవాలి అనమాట ఇది ప్రాయశ్చిత్తం ఇది తర్వాత ఉపాసన కర్మలు తర్వాత ఉపాసన అని అంటే ఉపాసనా కర్మలు అంటే ఏమిటంటే ఇక్కడ ఇది దీని శాండిల్య విద్య అని అంటారు దీనికి ఉదాహరణగా శాండిల్య విద్యాదీని అని చెప్పారు అంటే సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార రూపాణి శాండిల్య విద్యాదీని అంటే శాండిల్య విద్య మొదలైనవి ఈ శాండిల్య విద్య అంటే ఏమిటి అని అంటే ఇది కూడా మనకు చాలా మంది కొత్త మాట కావచ్చును ఈ శాండిల్య విద్య ఏమిటి అనేది మనం ముందు రాశారు చూడండి సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార రూపాణి అంటే ఏమిటనమాట మనకి ఎప్పుడైనా కానీ మనం మామూలుగా పరమాత్మను ఏమంటామండి పరమాత్మ నిర్గుణుడు నిర్గుణం అంటే పరమాత్మకి ఒక రూపం అనేది ఏమీ ఉండదు ఒక గుణం అనేది ఉండవు కదా నిర్గుణం కానీ నిర్గుణ రూపాన్ని ఆరాధన చేయడం అనేది చాలా కష్టం కనుక ముందుగా ఒక సగుణ బ్రహ్మని అంటే ఒక సగుణంగా పరమాత్మను ఊహించుకొని ఒక రూపాన్ని అందుకనే మనం కృష్ణుడని ఈశ్వరుడని ఇవన్నీ పెట్టుకుని మనం ఆరాధన చేసుకుంటాం మనం ఎందుకంటే మనకు ఎదురకుండా అటువంటి ఒక ఒక ఆకారాన్ని సృష్టించుకోగలిగినప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ వస్తుంది అంటే మనకి ధ్యానం కుదురుతుంది దీనిగాను మనం ఒక సగుణ బ్రహ్మని బ్రహ్మ నిర్గుణుడు అయినప్పటికీ ఒక సగుణ బ్రహ్మని మనం ఊహించుకొని ఆయననే మనస్సునందు నిలుపుకొని అంటే మనకి సర్వం ఆ ఒక్క సగుణ బ్రహ్మ రూపం తప్ప ఇంకేది తోచని స్థితిలో దానిపైన మనం పూర్తిగా ఏకాగ్రం చేసుకొని ఏకాగ్రతతోటి మనం ధ్యానం చెయ్యటము ఆ సగుణ బ్రహ్మ ధ్యానం చెయ్యటము ఈ చేసినందువల్ల ఏమవుతుందండి మనం మోక్షానికి దగ్గర అవుతాము పూర్తిగా మీకు సగుణ బ్రహ్మ విషయంలో ఏకాగ్రతను సాధించిన తర్వాత మెల్లిగా సగుణ బ్రహ్మని కూడా మీరు తీసేస్తే నిర్గుణ బ్రహ్మ ఆరాధన వైపు మీరు మళ్ళీపోగలుగుతారు సమాధి స్థితిని పొందగలుగుతారు అనమాట అది ఉపాసన కర్మలు సో ఈ కర్మలన్నీ మనకి చెప్పారు అనమాట ఇవన్నీ నేను చెప్పేశాను కనుక ఇంక ఈ కిందవి తెలుగులో ఉన్నది నేను ఇంకా ఇది చేయాల్సిన అవసరం లేదు ఇవి చదవను తర్వాత ఏమిటంటే ఇక్కడ చూడండి సగుణ బ్రహ్మ అంటే కూడా ఈ లాస్ట్లో ఇది ఒక్కసారి చూడండి నేను రాశాను 12వ పాయింట్ సగుణ బ్రహ్మను మనసులో నిలుపుకుని చేసే శాండిల్య విద్య మొదలైనవి ఉపాసనా కర్మలు ఇది చాందోగ్యోపనిషత్తులో చెప్పారు ఇక్కడ మూడు మాటలు చెప్పారండి తజ్జ కల్ల తదన అని చెప్పేసి ఈ మూడు ఏంటంటే సృష్టి స్థితి లయలు అనమాట తత్ జ అంటే తత్ దాని నుండి పుట్టినది దాని నుండి అంటే బ్రహ్మము నుండి అంటే ఏ నిర్గుణ బ్రహ్మం ఏదైతే మనం ఈ సృష్టి మూలం అనుకున్నామో ఆ దాని నుంచి తత్ జ దాని నుండి పుట్టినది అంటే సృష్టి కారణము తత్ ల దానిలోనే తిరిగి లయం అవ్వడము మళ్ళీ మనం చనిపోతే పోయేది అక్కడికే కదా మనం మన ఆత్మ పోయేది అక్కడికే కదా అవి పంచిపోతాల్లో వెళ్ళిపోతాయి శరీరాదు అది వదిలేయండి కనుక మళ్ళీ మనం తత్ లా అందులోనే లయమైపోతాము లా అంటే లయమైపోవడం జ అంటే పుట్టడం అంటే సృష్టి లయము తదన అని అంటే ఏంటంటే మనకి స్థితి ఈ రెండింటి మధ్యలో అంటే సృష్టి లయలకి మధ్యలో జరిగేటటువంటి తతంగం తదన అనమాట అంటే ఈ మూడింటికి కారకుడైనటువంటి వాడు వాడిని మనం సగుణ బ్రహ్మగా నిలుపుకొని ఆరాధన చేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు అనమాట ఇది పేరే దీని పేరే
शांडिल्य विद्या तरवा मिथ्यादीना बुद्धिशुद्धि परम प्रयोजन उपासना तो चित्तैकाग्रम चित्तैकाग्र्यम तरवा तमे तमे तम आत्मानं वेदानुवचनेन ब्राह्मणा विविदिशन्ति यज्ञेन इत्यादि श्रुते तपसा कल्मषं हन्ति इत्यादि श्रुतेः च ఇదన్నమాట ఇక్కడ చెప్పినటువంటిది ఒక టెక్స్ట్ మనకి ఈయన చెప్పినటువంటి ముఖ్యమైన టెక్స్ట్ ఇందులో ఏం చెప్తున్నారంటే మనకి ఈ కర్మల వలన లభించేటటువంటి ఫలసిద్ధి ఏమిటి ఏం ఫలితం వస్తుంది వీటిలో నిత్య కర్మలు అంటే నిత్య నైమిత్తిక నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త కర్మలు ఇందులో మీకు చూడండి వీటి వలన ఏం జరుగుతుంది అంటే బుద్ధి శుద్ధి పొందుతుంది అంటే మనసు నైర్మల్యాన్ని పొందుతుంది అంటే అన్ని విధాలైనటువంటి విషయాల నుంచి దూరమై నిర్మలంగా తయారవుతుంది మనో ఏకాగ్రత కలుగుతుంది బుద్ధి శుద్ధి కలుగుతుంది అని అంటాం ఇందులో ఏం చెప్పారు నిత్య కర్మలు మొదలైనవి అంటే నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత కర్మలు చెప్పారు అన్నమాట ఇక్కడ ఇవి వీటిని చెప్పారు తర్వాత ఏం చెప్పారు ఉపాసనా కర్మల వలన చిత్త ఏకాగ్రత కుదురుతుంది అంతే కదా చిత్త ఏకాగ్రత అంటే కాన్సంట్రేషన్ మనం ఉపాసన అంటే ఏం చెప్పుకున్నాం ఒక సగుణ బ్రహ్మనే ధ్యేయంగా పెట్టుకుని మరి ఏ విషయం మీద ధ్యాస పోకుండా అక్కడ చిత్తాన్ని ఏకాగ్రంగా పెట్టి ధ్యానం చేయటమే మనం ఉపాసన అని చెప్పుకున్నాం దీనివల్ల ఏం జరుగుతుంది అన్నమాట మన చిత్తం ఒకే ఒక్క విషయం మీద ఆ విషయం కూడా బ్రహ్మ బ్రహ్మం మీదనే ఏకాగ్రం కావటం అనేది ఇక్కడ జరుగుతున్నది అంచేత ఉపాసనా కర్మ వలన వచ్చేది ఏమిటంటే చిత్త ఏకాగ్రత వస్తుంది ఇందులో ఏం చెప్పారు ఈ విషయాన్నే తమే తమ ఆత్మానం అంటే ఇవేమిటంటే ఆత్మానం అంటే వాళ్ళు చేయాల్సిన కర్మల్ని ఆచరించడం ద్వారా అనుష్ఠానం చేయడం ద్వారా ఉదాహరణకి బ్రాహ్మణులు వేద పఠనం ద్వారా యజ్ఞక్రతువులను ఆచరించడం ద్వారా స్వస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు స్వస్వరూపము అంటే ఏమిటంటే స్వరూపము నా రూపము స్వస్వరూపము అంటే నా నిజమైనటువంటి నా రూపము అంటే సత్యమైనటువంటి నా రూపము అంటే నా ఆత్మ నా రూపము నా ఆత్మ కానీ ఈ శరీరము కాదు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తారు ఇదేమో బృహదారణ్యకోపనిషత్తు నుంచి వచ్చినటువంటి కొటేషను తర్వాత తపస్స తీవ్ర నిబద్ధానుష్ఠానం వలన పాప పరిహారం జరుగుతుంది ఇది కూడా మన శ్రోతలు చెప్పారు ఇవి స్మృతి వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి అని చెప్పి ఇక్కడ చెప్పారు అన్నమాట తర్వాత ఏం చెప్పారంటే ఇది దేనివల్ల చెప్పారు మనకి ఇక్కడ ఏకేషాం నిత్యాదీనా నిత్య కర్మల గురించి చెప్పారు అన్నమాట తర్వాత ఏం చెప్తున్నాడు ఇక్కడ నిత్య నైమిత్తికయో ఉపాసనానం తవాంతర ఫలం పితృలోక సత్యలోక ప్రాప్తి కర్మణ పితృలోక విద్యయా దేవలోక ఇత్యాది శ్రుతేహే అని చెప్పి చెప్పాడు ఇందులో ఏం చెప్తున్నాడు నిత్య నైమిత్తిక ఉపాసన కర్మలు అని చెప్పి చెప్పాడు అనమాట దీని వల్ల వచ్చేటటువంటి అవాంతర ఫలితాలు ఏమిటి అవాంతర ఫలం అవాంతర ఫలితాలు అంటే బై ప్రోడక్ట్స్ అనమాట మెయిన్ గా ఏం జరుగుతాయో మనం పైన చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం మనము బుద్ధి శుద్ధి కలుగుతుంది నిత్య కర్మల వలన ఉపాసనా కర్మల వలన మనకి చిత్త ఏకాగ్రత కలుగుతుంది ఇవి డైరెక్ట్ గా దాని వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఈ ఫలితాలు ఇలా ఉంటుండగా ఈ డైరెక్ట్ గా వచ్చే ఫలితాలు కాకుండా కొన్ని బై ప్రోడక్ట్స్ పక్క నుంచి కొన్ని లాభాలు కూడా ప్రయోజనాలు కూడా మనకు చేకూరుతాయి అని చెప్పి చెప్పాడు అవి ఏమిటి అంటే నిత్య నైమిత్తికయో ఉపాసనానం ఇక్కడ చూడండి నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు ఉపాసన కర్మలు మాత్రమే చెప్పాడు కానీ ఇక్కడ ప్రాయశ్చిత కర్మలు మాట్లాడలేదు ఇక్కడ ప్రాయశ్చిత కర్మలను ఎందుకు మాట్లాడలేదు మనం ఏం చెప్పుకున్నాము ప్రాయశ్చిత్త కర్మ వలన మనకి వచ్చేటటువంటి లాభం ఏమీ ఉండదు ప్రయోజనం ఏమీ ఉండదు కేవలం మీరు చేసిన పాప పరిహారార్థమే అది చేస్తారు కనుక అది ఆ జన్మతో చెల్లిపోతుంది అంటే ఈ జన్మలో మీరు ఒక పాపం చేశారు దాన్ని తీర్చుకునేటందుకు మీరు ఒక ప్రాయశ్చిత్త కర్మ చేశారు పాపం తీరిపోయింది సంతోషించండి అయిపోయింది వచ్చే జన్మలో దీని ప్రయోజనం మీకేమీ కనపడదు అనమాట అందుకని ఇక్కడ దీన్ని దాని గురించి ఇక్కడ మాట్లాడరు అనమాట ఇక్కడ నిత్య కర్మ నైమిత్తిక ఇక్కడ మాట్లాడేది ప్రాయశ్చిత్త కర్మలు చెప్పకుండా నిత్య నైమిత్తిక ఉపాసన కర్మల గురించి చెప్పారు ఇక్కడ ఏమి అవాంతర ఫలం ఏం చెప్పారంటే నిత్య కర్మల వలన ఏమో నిత్య నైమిత్తిక కర్మల వలన పితృలోక ప్రాప్తి జరుగుతుంది అనమాట ఉపాసన వలన సత్యలోక ప్రాప్తి బ్రహ్మలోక ప్రాప్తి జరుగుతుంది అనమాట ఇది మనకి అవాంతర ఫలం అవాంతర ఫలం అంటే ఇది అయాచితంగా మనకు దక్కేటటువంటి ఫలితము అనమాట పితృలోకము అంటే ఏమిటంటే మనకు మామూలుగా ఇవేం చెప్తామంటే
మనం రోజు చేసేటటువంటి గాయత్రి మంత్రం కూడా ముందు చెప్తాం మనం ఏది భూః భువః స్వః భూర్భువః స్వః అని చెప్తాం కదా మూడు లోకాలు భూః భువః స్వః భూః అంటే భూలోకం మనది భువః అంటే పితృలోకం పితృదేవతలు ఉండేది స్వః అంటే అది దేవలోకం సత్యలోకం అక్కడ స్వర్గలోకం అన్నీ అదే కదా మనం చెప్పుకోవాలి ఇది సరే పద్నాలుగు లోకాలు పక్కన పెట్టండి ఈ మూడు లోకాలు ముఖ్యంగా మనం చెప్పుకుంటాము అన్నమాట అంచేత మనకి ఏమవుతుందన్నమాట నిత్య నైమిత్తిక కర్మల వలన పితృలోకము అంటే భువర్లోకము భువర్లోక ప్రాప్తి అంటే హయ్యర్ స్టేట హయ్యర్ లెవెల్స్ కలిపిన భూమి మధ్యలో ఉంటుంది కింద ఉండే లోకాలన్నీ కూడా పాపలోకాలు పై ఉండేటటువంటి కూడా పుణ్యలోకాలు పైకి వెళ్ళేట కొద్దీ మనం పుణ్యాన్ని పుణ్యలోకాన్ని వెడుతున్నట్టు లెక్క అంచేత భూలోకం నుంచి భువర్లోకానికి వెళ్తాము ఎందువల్ల నిత్య నైమిత్తిక కర్మల్ని అనుష్ఠానం క్రమం తప్పకుండా చేసినందువల్ల అలాగే సత్యలోక ప్రాప్తి ఉపాసన ఉపాసన అంటేనే అర్థం ఏమిటి మనం కేవలం మనం ఒక సగుణ బ్రహ్మని ఏర్పాటు చేసుకుని తద్వారా మోక్ష ప్రయత్నం చేసే దారిలో మనం ఉన్నాం కనుక మోక్ష మోక్ష ప్రాప్తి దారిలోకి మనం వెడుతున్నాం కనుక మోక్ష ప్రాప్తి సత్యలోక ప్రాప్తి అనమాట ఇది ఇక్కడ చెప్పినటువంటిది అంచేత కర్మణ పితృలోకం విద్య దేవలోకం కర్మలు చేసినందువల్ల పితృలోకము కర్మలు అంటే నిత్య నైమిత్తిక కర్మలే కర్మలు అన్నాడు ఇక్కడ రెండో దాంట్లో విశేషం చూడండి విద్యయా దేవలోక విద్య వలన దేవలోకము అన్నాడు విద్య అంటే ఏమిటండి విద్య అంటే జ్ఞానము అనమాట జ్ఞానము అంటే ఏమిటి బ్రహ్మాన్ని తెలుసుకోవటమే జ్ఞానము స్వస్వరూప జ్ఞానమే జ్ఞానము అంచేత అదే విద్య దానిని పొందినందువల్ల దానిని నువ్వు సాధ్యం చేసుకుంటే నీకు దేవలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి చెప్పారు ఇది దేని వల్ల కలుగుతుంది అంటే ఉపాసనా కర్మల వల్ల కలుగుతుంది అనమాట కర్మణ పితృలోకం విద్య దేవలోకం ఇత్యాది శృతేహే ఇత్యాది శృతే అంటే ఇటువంటి విషయాలు శృతుల్లో చెప్పబడ్డాయి అంటే వేదమే చెప్పింది ఇది ఎవరో చెప్తున్నది కాదు మనం చెప్పుకుంటున్నది కాదు ఇది వేదంలోనే చెప్పబడింది అని అర్థం అనమాట తర్వాత సాధనాని తర్వాత ఇక్కడ ఏమిటంటే ఇక్కడ సాధనాని అంటే సాధనాలు అంటే ఏమిటండి దేనికైనా కానీ ఉపకరణాలు ఒక లబ్ధిని పొందేటందుకు మనకు అవసరమైనటువంటి ఉపకరణాలు ఇక్కడ ఏం చెప్పారు సాధనాన్ని అంటే మనకి సాధన చతుష్టయము అని చెప్పి మనం చెప్పుకున్నాం కదండి సాధన చతుష్టయము అంటే సాధనాన్ని ప్లూరల్ సాధనములు ఏ ఈ నాలుగు చతుష్టయము అంటే నాలుగు నాలుగు సాధనాలు దేనికండి మనకి జ్ఞానాన్ని పొందటానికి ఈ జ్ఞానాన్ని పొందటానికి నాలుగు సాధనాలు ఏమిటంటే అవి నిన్న మనం చెప్పుకున్నవే ఇప్పుడు ఇక్కడ డీటెయిల్డ్గా వాటి నిర్వచన సహితంగా చూస్తాము అవి ఏం చెప్పుకున్నాం మనం నిత్యానిత్య వస్తు వివేకము అంటే నిత్యమేది అనిత్యమేది అనేది మీరు గుర్తించగలగాలి పరమాత్మ నిత్యము అంటే బ్రహ్మము నిత్యము అనిత్యము సృష్టి మనం అంతా అనిత్యంలోకి వస్తాం మనం ఈ రెండింటినీ తెలుసుకోగలగాలి ఏది నిత్యము ఏది అనిత్యము అనేటటువంటిది తెలుసుకోవడం వివేకము అంటే ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి అంతరాన్ని గుర్తించగలగటము ఏది ఏది అని తెలుసుకోగలగటము తర్వాత రెండోది ఏం చెప్పాం మనము ఇహ పరములందు కర్మఫల భోగేచ్ఛ లేకపోవటము అంటే మనం ఏం చెప్పుకున్నాము నిత్యానిత్య వస్తు వివేకము రెండోది ఏం చెప్పుకున్నాం మనం ఇహ పరములందు అంటే ఇహలోకంలో ఉండేటటువంటి భోగాలు పరలోకంలో భోగాలు అంటే స్వర్గలోకంలోకి వెళ్తాం అక్కడ ఎన్నో భోగాలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి ఆనందాలు ఇటువంటివి అనమాట తర్వాత అమృతం తాగచ్చును ఇటువంటివి కూడా ఉండకూడదు అంటే ఇహంలోను పరమంలోను పరంలోనూ కూడా ఏ భోగాలు అయితే ఉన్నాయో వాటిని నేను అనుభవించాలి అనే కోరిక లేకపోవటము దీన్ని విరాగము అని చెప్పి చెప్పారు తర్వాత శమాది షట్ సంపదల్ని సాధించడము శమధమ తితిక్ష ఉపరితి ఇవి ఆరు ఉన్నాయి మనకి శ్రద్ధ సమాధాన ఇవి ఆరు అనమాట ఈ ఆరింటి గురించి మనం కింద డీటెయిల్డ్గా చదువుదాము అంచేత ఆ సమాధి షట్ సంపదలను సాధించడము మూడోది మోక్షేచ్ఛ ఉండటము ముముక్షత్వము అని అంటాం దీన్ని అంటే నేను మోక్షాన్ని సాధించాలి అనేటటువంటి ఒక నిర్ణయం మీ దగ్గర ఉండాలి ఉంటేనే ఇవన్నీ వస్తాయి అదే లేకపోతే ఏది రాదు అంచేత బేసిక్గానే మనకి ముముక్షత్వం అనేది ఉండాలి మోక్షాన్ని సాధించాలి అనేటువంటి ఒక ఇచ్ఛ అనేది ఉండాలి అనమాట ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి మనం చూద్దాం నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏమిటనమాట నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏమిటి ఇక్కడ చెప్తున్నాడు నిత్యానిత్య వస్తు వివేకస్త్వాద్ బ్రహ్మైవ నిత్యం వస్తుత అన్యద్ అఖిల అనిత్యం ఇది వివేచనం అంటే నిత్యానిత్య వస్తు వివేకస్తావత్ అంటే నిత్యానిత్య వస్తు వివేకము అంటే ఇదంతా ఏమిటంటే బ్రహ్మైవ నిత్యం వస్తుత అంటే
వస్తుతః బ్రహ్మ ఒక్కటే నిత్యము, బ్రహ్మ ఏవ నిత్యం, బ్రహ్మ ఒక్కటే అనకూడదు, బ్రహ్మ మాత్రమే నిత్యము. తర్వాత అన్యత్ అఖిలాని అనిత్యం ఇది వివేచనం, ఆ బ్రహ్మం తప్ప మిగిలినదంతా కూడా అనిత్యము అని తెలుసుకోవడమే అక్కడ నిత్యానిత్య వివేచన వివేచనము లేక నిత్యానిత్య వివేకము అంటే అని చెప్పి చెప్పారు అని చెప్పారు అన్నమాట. తర్వాత రెండోది ఏం చెప్పారు మనకి, ఆ విరాగము వైరాగ్యము అని చెప్పి చెప్పారు. దానికి ఏం చెప్పాం మనం ఇక్కడ, ఐహికానాం శ్రకచంద్ర నవనీతాది విషయ భోగానాం కర్మజన్యతయా అనిత్య అనిత్యత్వవత్ ఆముష్మికాణం అపి అమృతాది విషయ. ఇది అనమాట అమృతాది విష ఇంకా ఉంది, అమృతాది విష భోగా నామ నిత్యయా తేభ్యో నితరాం విరతి ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ. ఇది దీనికి మొత్తం చెప్పినటువంటిది. ఇది విడివిడిగా చదివి చెప్తాను చూడండి. ఐహికానాం అంటే ఇహలోకంలో ఉండేటటువంటి భోగాల మీద, ఐహికములు అంటే ఇహలోక భోగాలు ఎలాంటివి, శ్రక్ చందన వత్, ఈ అంటే ఏంటన్నమాట ఇక్కడ, శ్రక్ చందన వనితాది విషయ భోగానాం అంటే ఏమిటనమాట, ఐహికమైనటువంటి భోగలాలసత అంటే ఏమిటంటే, శ్రక్ అంటే మనని ఎవరిలో పూలమాలలతోటి మనని గౌరవాలు చేయాలని చెప్పడం, పూలమాలల్ని కోరుకోవడం అంటే పొగట్టల్ని కోరుకోవటం. తర్వాత చందన అంటే లేపనాలు పూసుకోవడం, మేకప్లు చేసుకోవటం. తర్వాత వనిత అంటే స్త్రీ భోగాన్ని కోరుకోవటం. ఇలాంటి విషయ భోగాలన్నింటినీ కూడా ఐహిక విషయాలు, ఐహిక విషయ భోగాలు అంటాం. ఇలాంటి ఐహికానాం వీటిని కానీ, తర్వాత కర్మజన్యతయా నిత్యత్వవత్ అంటే కర్మజన్యతయా అంటే మన కర్మల మూలంగా మనం సాధించేటటువంటి, మనకి జన్మించేటటువంటి అంటే మన కర్మల మూలంగా మనం సాధించుకునేటటువంటివి, అనిత్యత్వవత్ ఆముష్మికాణం అమృత అమృతాది విషభోగ నామాని నామా నిత్యయా. అంటే ఇంతవరకు ఏం చెప్పారంటే, ఇందులో మనకి మనం చేసుకున్న కర్మల ద్వారా మనకి లభించేటటువంటి ఆముష్మక అందాలు, ఆముష్మికము అంటే పరలోకము అనమాట, పరలోకంలో లభించేటటువంటి భోగాలు, అమృతము అమృతాది విషయాలు అంటే అమృతము, ఇవన్నీ కూడా అనిత్యమే. కర్మజన్యతయా అనిత్యత్వవత్ ఆముష్మికాణం అపి అమృతాది విషభోగ నామ అనిత్యయా తేభ్యో నితరాం విరతి. ఇటువంటి వాటన్నిటినీ కూడా నితరా మొత్తంగా ఎప్పటికీ, ఇటువంటి ఐహిక సుఖాల మీద కానీ, ఆముష్మిక సుఖాల మీద కానీ అంటే ఇహలోక సుఖాల మీద కానీ, పరలోక భోగాల మీద కానీ అంటే నువ్వు చేసుకున్న కర్మల ద్వారా నువ్వు సాధించవచ్చును కొన్ని భోగాలు, స్వర్గలోకంలో ఉండాలంటే సాధించవచ్చును, కానీ అది కోరుకోరాదు. ఇవన్నీ కూడా వీటి యందు విరతిని పెంచుకోవడము, రతి అంటే ఇష్టము, విరతి అయిష్టము, వీటి వల్ల మనం అయిష్టాన్ని పెంచుకోవాలి, వీటిలో ఇష్టాన్ని పెంచుకోకూడదు. ఇహ ఆముత్ర అర్థఫల భోగ విరాగ, దీన్నే ఇహ ఆముత్ర అర్థఫల భోగ విరాగ అంటే ఇహలోక పరలోక ఫలాలన్నింటినీ ఆశించడం పట్ల విరాగాన్ని చెందటము అని అంటాము అని, ఇది దీన్ని మనకి ఇది చెప్పారు అనమాట. అంటే కర్మజన్యమైనటువంటి పూలమాలలు, చందన లేపనాలు, వనితాదులు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేశాను, మీ కిందదేమి చదవను. తర్వాత మనం ఏం చెప్పాము, శమధమ అంటే షట్ సంపదలు అని చెప్పాము. ఈ షట్ సంపదలు అంటే ఏమిటంటే, మొదటిది శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము, ఇవి ఆరు మనం చెప్పుకున్నాం. ఇందులో ఒక్కొక్కటి ఏమిటో వాటికి ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటో చూద్దాం మనం. క్షమము అంటే క్షమాదయస్తు అంటే ఇక్కడ మొత్తంగా కలిపి చెప్పేశారనమాట. క్షమ మొదలైన వాటికి అర్థం ఏంటంటే, క్షమదమోపరతి తితిక్ష సమాధాన శ్రద్ధాఖ్యాహ అని చెప్పారు ఇక్కడ. అంటే ఏమిటనమాట, ఇక్కడ ఇందులో ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటివి చెప్పారు. ఏమిటి, శమము దమము ఉపరతి తితిక్ష సమాధానము శ్రద్ధ. చూడండి, శమదముపరతి తితిక్ష సమాధాన శ్రద్ధ ఆఖ్యాహ, ఆఖ్యాహ అంటే చెప్పబడ్డాయి, అంటే శమాదులు
అంటే షట్ సంపదలు అనేవి ఏమిటి అంటే ఈ ఆరు అని చెప్పబడ్డాయి. తర్వాత ఇందులో ఒక్కొక్కటి ఏమిటో చూద్దాం. శమస్తావత్ అంటే శమము అంటే ఏంటి, శమము శమస్తావత్ శమః తావత్ అంటే శమము అంటే ఏంటి అని అంటే శ్రవణాది, ఇక్కడ చూడండి శ్రవణాది వ్యతిరిక్త విషయభ్యో మనసో నిగ్రహ అంటే ఏమిటనమాట. ఇక్కడ శ్రవణాదులు అంటే శ్రవణాదుల వలన అంటే శ్రవణాదులు తప్ప వేరే విషయాలు వైపు, శ్రవణాది వ్యతిరిక్త విషయేభ్య అంటే శ్రవణము మొదలైనవి తప్ప వాటికంటే వేరైన విషయాల మీద పోకుండా మనసః నిగ్రహ మనస్సుని నిగ్రహించి మనసో నిగ్రహ మనస్సుని నిగ్రహించడము అనమాట. అంటే ఏమిటంటే శ్రవణాది అన్నాడు మళ్ళీ ఇక్కడ. శ్రవణాది అంటే ఏమిటనమాట, మనం చేయాలటువంటి విధిగా చేయాల్సినటువంటి ధర్మాలు మూడు చెప్పారు, శ్రవణ మనన నిధిధ్యాసలు అని చెప్పి మనకి చెప్పారు. శ్రవణ మనన నిధిధ్యాసలు అని అంటే ఏమిటంటే శ్రవణము ఎప్పుడు కూడా మనం భగవన్నామాన్ని వింటూ ఉండాలి, ఆ విన్నదాన్ని మననం చేస్తూ ఉండాలి. మననం చేయడం అంటే మనస్సులో మన్ను ధాతువు నుంచి మనస్సులో పదే 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 దాన్ని తలుచుకుంటూ ఉండాలి, అంటే దాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలి, మననం చేస్తూ ఉండాలి. తర్వాత శ్రవణ మనన నిధిధ్యాస, నిధిధ్యాస అంటే ఆ చేసిన ధ్యానంలో మనం ఐక్యమైపోయి అందులోనే ఉండి మళ్ళీ మన ధ్యాస వేరే వేటట్టు ఎక్కువ ఎటు కూడా మరలిపోకుండా మనస్సుని నిగ్రహించుకుని పట్టుకోవటము అనమాట. ఇది ఇది శమం అంటే ఇది అంటే ఏమిటనమాట. ఇక్కడ మీరు ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటి అంతరింద్రియానికి సంబంధించినటువంటివి శ్రవణ మనన నిధిధ్యాసలు. అంటే ఇక్కడ ఎప్పుడైతే మీరు ధ్యానం చెయ్యాలి మననం చెయ్యాలి అంటే మనస్సుతో చేసేది మననము అంటే, అలాగే నిధిధ్యాసము మనస్సులో నిలుపుకోవాలి, శ్రవణము ఇవన్నీ కూడా అంతరింద్రియం. శ్రవణము అంటే మనస్సుకు పట్టించుకోవటం, చెవులతో వినడం అని కాదు. సో ఇవన్నీ కూడా మనం మనస్సు అంతరింద్రియంతో చేసేది కనుక శమము అంటే అంతరింద్రియ నిగ్రహము అని కూడా మనం చెప్తాము అనమాట. తర్వాత దమం అనగా బాహ్యేంద్రియలు, బాహ్యేంద్రియములను శ్రవణాదులు తప్ప అన్య ఇంద్రియార్థముల వైపు మళ్ళకుండా చెప్పండి. ఇక్కడ శ్రవణాదులు అంటే శృతి నుంచి వినేవి అని కాదా సార్? అంటే శ్రవణాదులు అంటే అలా కూడా శ్రవణము అనేటటువంటిది ఇక్కడ శృతులు అనే లేదండి, శ్రవణం ప్రకారంగా ఇదివరకు అన్ని శ్రవణంగానే వచ్చేది మనకి. ఇక్కడ శృతుల ద్వారా అనే అర్థంలో ఇది చెప్పలేదు. శమాన్ శ్రవణం ద్వారా అంటే వినటం ద్వారా అనే అర్థం, ఇక్కడ వినటమే అంతే. మనం వినేటటువంటిది విని మనస్సుకు పట్టించుకుంటాం, మనం పట్టించుకున్న తర్వాతనే మననం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మన నాది స్వామి నిఖిలానంద స్వామి దానిలో ఇంగ్లీష్ లో ఉంది సార్, హియరింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అని ఉంది, అందుకని నేను శృతులు అని అనుకున్నాను సార్. అంతే స్క్రిప్చర్స్ అంటే మరి శృతులే, అది కూడా ఉంది, అది కూడా స్క్రిప్చర్స్ అంటే శృతులే. స్క్రిప్చర్స్ అంటే మన ఇవన్నమాట, వేదాలు, స్క్రిప్చర్స్ అదే పవిత్ర గ్రంథాలు అని అర్థం స్క్రిప్చర్స్ అంటే, అంతే అవన్నీ స్క్రిప్చర్స్. సో వాటిని అంటే అవి శ్రవణం ద్వారానే వెళ్ళే కనుకనే వాటిని శృతులు అన్నాం. అక్కడ కూడా ఉన్న కార్యం వినడమే, శ్రవణము అంటే చెవులకు సంబంధించిందే, శ్రవణాన్ని ఆ శ్రవణ కార్యం ద్వారా జరిగేది కనుకనే దానికి శృతి అనే పేరు వచ్చింది. దాని వేదాంతే శృతులు అన్నదే శ్రవణం ద్వారా జరుగుతున్నది కనుక. అంచేత అక్కడ కేవలం వేద విషయాలనే కాదు, ఏ పవిత్ర విషయాన్ని విన్నా కూడా శ్రవణమే అవుతుంది అది. స్క్రిప్చర్స్ అన్నారు, అందుకే స్క్రిప్చర్స్ అంటే వేదము అని మాత్రమే కాదండి, దర్శనాలు అన్ని స్క్రిప్చర్స్ లోకి వస్తాయి, గ్రంథాలు అని అర్థం అనమాట. అంచేత వీటిని వ్యాధి పెట్టాడు, అందుకే ఇక్కడ తర్వాత కూడా చూడండి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. దమము అంటే ఏం చెప్పాడు, బాహ్యేంద్రియాణం తద్ వ్యతిరిక్త విషయేభ్యో నివర్తనం అంటే ఏమిటనమాట. దమం అనగా బాహ్యేంద్రియాలని ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడు కూడా సాంస్క్రిట్ టెక్స్ట్ నుంచి అర్థం చెప్తున్నాను నేను, అదే గమనించండి మీరు. బాహ్యేంద్రియాణ బాహ్యేంద్రియముల యొక్క, బాహ్యేంద్రియాలు అంటే ఏమిటి, దశేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలును, ఇవి బాహ్యేంద్రియాలు. ఈ బాహ్యేంద్రియాలను బాహ్యేంద్రియాల యొక్క తత్ వ్యతిరిక్త అంటే వాటికి సంబంధించినటువంటి విషయాల వైపు, అంటే ఏమిటి, కన్ను చూస్తుంది, చెయ్యి చేస్తుంది, చెవి వింటుంది,
నోరు రుచి చూస్తుంది, నాలుగు రుచి చూస్తుంది, ఇట్లా దేని కార్యాలు అవి చేస్తూ ఉంటాయి. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవి ఏమంటాం, వీటిని ఏమంటాం మనం, వీటిని ఆ ఇంద్రియాలు చేసేటటువంటి పనులు, ఆ ఇంద్రియాలు ఆ పనులు చేయడానికే ఉన్నాయి. అందుకని వాటిని ఇంద్రియార్థములు, ఆ ఇంద్రియాలు చేసే పనులను ఇంద్రియార్థాలు అంటాం. కానీ ఈ ఇంద్రియాలని వాటి ఇంద్రియార్థాల వైపు వెళ్లకుండా చూడాలి, అంటే వెడితే అవి ఏమైనా చెడు వైపు వెళ్తాయేమోనని అటు వెళ్లకుండా నిగ్రహం చేసుకోవాలి. ఇందులో చూడండి, ఇప్పుడు పైదానికి రెఫరెన్స్ అని చెప్పింది నేను, ఎందుకంటే ఇందులో వాడు మీకు ఒక ఎక్సెప్షన్ ఇచ్చాడు, ఒక్క శ్రవణేంద్రియాలని తప్ప. చూడండి, బాహ్యేంద్రియాణం తద్వ్యతిరిక్త విషయేభ్యో నివర్తనం అన్నప్పుడు దాని ఎక్స్ప్లెనేషన్ లో గమమనగా బాహ్యేంద్రియములను శ్రవణాదులు తప్ప అంటే ఏమిటనమాట, మీరు ఈ స్క్రిప్చర్స్ లో ఉన్న విషయాల్ని, పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయాల్ని వినేటప్పుడు అటువైపు వెళ్ళనివ్వాలి, అక్కడ వెళ్లకుండా చెవులు నాపకూడదు, శ్రవణాన్ని నాపకూడదు. అది ఒక్కదాన్ని తప్ప మిగిలినవేమిని వాటి చూసేట వాటిని పోనివ్వకూడదు. నీ నియంత్రణలో పెట్టుకుని నువ్వు కావాలనుకున్న పనులు మాత్రమే చేయించుకోవాలి అని చెప్పి చెప్పారు అనమాట. దీన్ని ఏమని చెప్పారు, దీన్ని మనకి దీనికి దమము అని చెప్పి చెప్పారు. అంచేత శమ దమ అయింది. తర్వాత నివర్తితానం ఏతేషాం తద్వ్యతిరిక్త విషయేభ్య ఉపరమణ ముపరతి అథవా విహితానాం కర్మణాం విధినా పరిత్యాగ. ఇందులో ఏమిటంటే చెప్పన్నమాట, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ దాని తర్వాత ఉపరతి అంటే ఏమిటో మనం ఇప్పుడు చెప్తున్నాము అనమాట. ఉపరతి అని అంటే ఏమిటంటే, ఉపరతి అంటే మళ్ళీ కూడా మనం ఈ భోగాల వైపు మళ్ళకుండా, వాటి సమీపానికి వెళ్లకుండా ఉండటము అంటే నివర్తితానాం ఏతేషాం. కొంచెం చిన్న చిన్న టైప్ మిస్టేక్స్ ఉన్నాయండి ఇక్కడ, అవి సరిపోతే మీకు చదువుకోవడానికి లో బాగా వచ్చేస్తుంది. అంచేత నివర్తితం ఏతేషాం తద్ వ్యతిరిక్త విషయేభ్య ఉపరమణ ముపరతి అథవా విహితానాం కర్మణాం విధిన పరిత్యాగ. అంటే ఏమిటనమాట, ఈ విధంగా పైన ఏం చేసాం మనం, శమము దవము అంతరింద్రియాల్ని బాహ్యేంద్రియాలని కూడా వాటినన్నింటినీ కూడా మనం నిగ్రహించాము. ఎప్పుడు ఒక శ్రవణం వైపు కాకుండా, అంటే శ్రవణాదుల వైపు కాకుండా, అంటే శృతులు ఇతర పవిత్ర గ్రంథాల వైపు ఉన్న విషయాల వైపు కాకుండా మిగిలిన వైపు ఎటు కూడా వెళ్లకుండా వాటిని నిగ్రహించాము. ఏం చెప్పండి, ఏమన్నారు, ఏదో అన్నారు. సో శ్రవణాదుల వైపు కాక మళ్ళీ వాటి వైపు ఎప్పుడైనా వినొచ్చు, దాన్ని ఎవరు ఆపకూడదు. ఇంద్రియార్థముల వైపు అంటే ఇలా నిగ్రహించను మళ్ళీ జారిపోకుండా, జారిపోయి మళ్ళీ గబుక్కుని భోగలాలసని పొందకుండా మనస్సుని కలిపి మళ్ళీ అన్నిటినీ గట్టిగా నిగ్రహించి పట్టుకోవడం అనేటటువంటి, నిలుపుకోవడం, ఆ నిగ్రహాన్ని నిలుపుకోవడము అనేటటువంటి దాన్ని ఉపరతి అని చెప్పేసి చెప్పారు అనమాట. అంచేత ఇక్కడ చూడండి, ఇక్కడ అందుకనే దీనికి కొంచెం చిన్న మరి రెండింటికి తేడా ఏముందండి, పైన శమము దమము చెప్పేశాం కదా, మరి ఉపరతి అంటే మళ్ళీ అదే చెప్తున్నావు కదా, చెప్పినప్పుడు శమధమాలకు అంటే ఉపరతి ఏ విధంగా వేరే అయినది అని అనడము అని అంటే ఏమిటంటే, ఇక్కడ శాస్త్ర విహిత కర్మలను విధిపూర్వకంగా పరిత్యజించటం అంటే ఏమిటంటే, మీరు ఒక స్థాయి వచ్చిన తరువాత శాస్త్ర విహిత కర్మలు కూడా చేయాల్సినటువంటివి అవసరం కూడా ఉండదు అనమాట. అంటే సన్యాసం చేయడము, నాలుగో ఆశ్రమానికి వెళ్ళడము అనమాట, అది అందుకని చెప్పేసి ఆ విధంగా కూడా దీన్ని చెప్పారు అనమాట. వేరుగా వేరుగా లేదు కనుక ఈ విధమైన అర్థం కూడా దానికి చెప్పారు అనమాట. సన్యాసాశ్రమాన్ని స్వీకరించటము అనే అర్థాన్ని చెప్పారు అనమాట. సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత మళ్ళీ విషయభోగాల వైపు వెళ్ళేటటువంటి అవకాశమే ఉండదు, ఆ సమస్య రాదు కదా, అందుకని ఆ అర్థంగా కూడా చెప్పారు అనమాట దీనికి ఉపరతి అనేదానికి. తర్వాత తితిక్ష అంటే శీతోష్ణాది ద్వంద్వ సహిష్ణుత, అంటే శీతోష్ణాన్ని సహించడము. శీతోష్ణ ఆది అంటే అన్ని ద్వంద్వ సమాసాలని, శీతోష్ణ ఆది ద్వంద్వ సహిష్ణుత, శీతోష్ణములు వంటి అన్ని ద్వంద్వాలని సహించడము అంటే మనం సుఖ దుఃఖాలు ఉన్నాయి కదా, ఇలాంటి ద్వంద్వాలన్నింటినీ కూడా సహించటము అంటే వాటిని మనం సహించటం అంటే భరించగలగాలి. ఒకదానికి బాధపడడం, ఒకదానికి పొంగిపోవడము, ఇట్లాంటి ఫీలింగ్లు ఏమీ లేకుండా మనం వాటిని సమానంగా స్వీకరించగలగాలి. దీనిని తితిక్ష అని చెప్పి చెప్పారనమాట. తర్వాత ఏం చెప్పారు మనకి, సమాధానము అంటే ఏమిటంటే, నిగృహీతస్య మన మనసహ శ్రవణాదో తదనుగుణ విషయే చ సమాధి
సమాధానం అని చెప్పి చెప్పారన్నమాట. అంటే ఏమిటనమాట, ఇప్పుడు ఈ నిగ్రహించేసాం, మనస్సును నిగ్రహించేసాం, మనం మనస్సుని నిగ్రహించేసాం, బాహ్యేంద్రియాలని నిగ్రహించేసాం, అన్నింటినీ నిగ్రహించిన తర్వాత ఏం చేసాం మనము, వాటిని అన్నింటినీ కూడా ఒక ప్రత్యేకమైన విషయం మీద ఏకాగ్రం చెయ్యటమే సమాధానము. అంటే ఏమిటనమాట, మనం చేసేటటువంటిది వాటికి వాటికి ఉన్నటువంటి ప్రత్యేక విషయాలు, దేనికి ఏది ఉన్నది అని అంటే మనకి ఆ ఒక్కసారి ఈ నిగ్రహం అనేటటువంటి కలిగిన తర్వాత వినయం, విధేయత, తర్వాత గురుసేవ, వేదాంత గ్రంథాలని చదవటము, భద్రపరచటము, శుభ్రపరచటము, ఇవన్నీ ఇటువంటి విషయాలన్నీ చెయ్యాలి. దీన్ని సమాధాన పరుచుకోవటము, సమాధానము అని చెప్పేసి మనం అంటాము అన్నమాట. అంటే ఇక్కడ నిగ్రహించబడిన మనుషుని ఏ విషయాల మీద మనం ఏకాగ్రం చెయ్యాలి అనేది ఇక్కడ చెప్పారు అన్నమాట. తర్వాత శ్రద్ధ, అంటే గురు ఉపదిష్ట వేదాంత వాక్యేషు విశ్వాస శ్రద్ధ అని చెప్పి చెప్పారు. అంటే గురువు చేత ఉపదేశింపబడిన వేదాంత వాక్యములందు విశ్వాసము ఉంచటమే శ్రద్ధ. ఇక్కడ కూడా గురూపదేశం అంటే గురూపదేశం అనే కాదు, వేదవాక్యాల మీద కానీ ఇతర పవిత్ర గ్రంథాలు చెప్పే విషయాల మీద కానీ ఇతర పెద్దలు ఆప్తులు అంటాం కదా, ఆప్తవాక్యం, వాళ్ళు ఎవరైనా చెప్పేటటువంటి విషయాల మీద కానీ శ్రద్ధ పెట్టడం అనేటటువంటిది దాన్ని శ్రద్ధ అని చెప్పారు. ఆఖరిది ముముక్షత్వము, అంటే మోక్షమునందు ఇచ్ఛ ఉండడము. అసలు మోక్షంలో ఇచ్చే లేకపోతే ఇవన్నీ రానే రావు, మోక్షంలో ఇచ్ఛ ఉండడము అని చెప్పి చెప్పారు అనమాట. అంచేత ఈ ఆరింటిని షట్ సంపదలు శమధమాదులు అని అంటారు అనమాట. అంచేత మోక్షము పొందవలనని కోరికయే ముముక్షత్వము అని చెప్పి చెప్పారు అనమాట. ఇంక తర్వాత ఓకే, ఇది పూర్తి చేసేద్దాం ఇంకొక 5 నిమిషాలు, దీంతో ఈ టాపిక్ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే, ఏవం భూత ప్రమాతాధికారి శాంతోదాంత ఇత్యాది శృతేహే, ఇవన్నీ కూడా మనకి వేదాల్లో ఉన్నటువంటి వాక్యాలు, వేదవాక్యాలు, శృతులు చెప్పిన వాక్యాలు. ఉక్తంచ ప్రశాంత చిత్తాయ జితేంద్రియాయ చే చాయచ ఇక్కడ చిన్న చిన్న ప్రింట్ మిస్టేక్స్ చూసుకుంటుండండి. ప్రహీణ దోషాయ యథోక్త కారిణ గుణాన్ గుణాన్వితయా, ఇక్కడ కూడా చూసుకోవాలి, గుణాన్వితయా అనుగతాయ సర్వదా ప్రదేయమేత సతతం ముముక్షవే అని చెప్పి చెప్పారన్నమాట. ఇప్పుడు ఈ పైన చెప్పిన విషయాలన్నింటినీ కలిగి ఉన్నటువంటి ప్రమాతయే, ప్రమాత అంటే ఏమిటో కూడా మనం చెప్పుకున్నాం కదా. అటువంటి జ్ఞానాన్ని పొందదలుచుకున్న వాడే వీడు మాత్రమే ఈ గ్రంథాన్ని చదవటానికి అధికారి. అది ఏ గ్రంథమైనా కానీ అదే నిర్వచనాలు వర్తిస్తాయి అనమాట. దీన్నే మనకి ఇంకొక చుట్టువాక్యం కూడా ఇక్కడ మనం చెప్పారు అనమాట. దానికి ఇంత డీటెయిల్ గా అవసరం లేదు, మనకు పెద్ద అవసరం ఏం లేదు ఈ పరీక్షకు సంబంధించి. తస్యేదేం విచ్ఛిన్న విచ్ఛాంతోదాంత ఉపరతి స్థితిక్షు ఉపరతి స్థితిక్షు సమాహిత భూత్వా ఆత్మన్యేవాత్మనం పశ్యతి అని చేత ఏం చెప్తున్నాడంటే ఇక్కడ తస్య అంటే శాంతచిత్తుడు విచ్ఛిన్నతోదాంత అంటే ఈ విధంగా ఉన్నటువంటి వాడు అంటే శాంతచిత్తుడు, విధేయుడు, సంతృప్తుడు, సహనశీలుడు, సమాహితుడు అయిన వాడే తన యందలి ఆత్మను దర్శించగలుగుతాడని తెలిసిన అతడు. అంటే అతడు అంటే ఎవరు అంటే సాధకుడు అనమాట. ఈయన ఇటువంటి వాడు, ఈ గుణాలన్నీ ఉన్నటువంటి వాడే స్వస్వరూప దర్శనం చేయగలుగుతాడు, తనలోని ఆత్మని దర్శించగలుగుతాడు అని చెప్పేసి తెలుసుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడే ఈ గ్రంథాధ్యయనం చేయడానికి అధికారి అని ఇక్కడ మనకు బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా చెప్పబడింది అనమాట. కనుక ఇంకిక్కడ వరకు మనం అధికారి గురించి అయిపోయింది, ఇక్కడతో దీన్ని వదిలిపెట్టేయచ్చు మనము. తర్వాత విషయం ఏమిటంటే, ఇది ఒక చిన్న విషయం. ఇది విషయ జీవబ్రహ్మైక్యం శుద్ధ చైతన్యం ప్రమేయం తత్రయే వేదాంతానాం తాత్పర్యాత్. అంటే ఏంటంటే జీవబ్రహ్మ ఐక్యం, జీవబ్రహ్మల ఏకత్వము. ఇక్కడ జీవ బ్రహ్మ అనేటటువంటివి తెలుసుకోవాలి మనం. బ్రహ్మ అని అంటే ఏమిటంటే మనకి ఈ సృష్టి కారకుడైనటువంటి వాడు బ్రహ్మ. ఈ సృష్టిలో ఏర్పడినటువంటి వివిధాలైన జీవాలలో ఒక్కొక్క జీవాన్ని ఆశ్రయించుకుని ఆ జీవానికి సంబంధించి ఉన్నటువంటి తత్వమే ఆత్మ అనమాట. అంటే ఏమవుతుందన్నమాట, ఇది వ్యష్టి స్థాయిలో ఆత్మ అయితే
సమష్టి స్థాయిలో పరమాత్మ అని అంటాం అన్నమాట. అంచేత ఈ జీవ పరమాత్మనే బ్రహ్మ. ఈ జీవ బ్రహ్మ ఈ రెండిటి ఏకత్వము, ఏకత్వము అంటే అద్వైతము, ఈ రెండు ఒకటే తప్ప వేరు కాదు. అంటే బ్రహ్మాండానికి పరమాత్మ ఎలాగో ఒక జీవానికి సంబంధించి ఆత్మ అలాగే, ఈ రెండింటికి ఒకే రకమైనటువంటి విషయము, ఒకే రకమైనటువంటి తత్వంలో ఇవి ఉంటాయి. జీవ బ్రహ్మలు అనేవి అవి అభేదమైనవి అని చెప్పి తెలుసుకోవడమే. ఈ అభేదాన్ని తెలుసుకున్నప్పుడు మనకి మనలో ఉండే చైతన్యం యొక్క శుద్ధ రూపాన్ని మనం తెలుసుకోగలుగుతాము. అదే శుద్ధ చైతన్య స్వరూపము, పరబ్రహ్మ స్వరూపము అని మనం అంటాము అన్నమాట. కనుక ఇందులో ఉన్నటువంటి విషయము అంటే ఏమిటంటే దీని గురించే చెప్పారు. జీవబ్రహ్మల ఏకత్వాన్ని గురించి అంటే జీవబ్రహ్మల అభేదాన్ని గురించి బోధించేటటువంటి గ్రంథం ఈ వేదాంత సారము అని చెప్పి చెప్పారు అన్నమాట. తర్వాత సో ఇక్కడ విషయం చెప్పేసాం. అధికారి ఉన్నంత లేదు చూడండి, విషయం అంటే అంతే, అంతకంటే ఇంకేం లేదు. విషయం తర్వాత ఇక్కడ సంబంధస్తు అంటే తర్వాతది సంబంధము. ఈ సంబంధం అంటే ఏమిటంటే తదైక్య ప్రమేయస్య తత్ ప్రతిపాదక ఉపనిషత్ ప్రమాణస్య చ బోధ్య బోధక భావ. అంటే ఏమిటనమాట ఇక్కడ సంబంధం అంటే ఏమిటి అంటే, ఇక్కడ ఈ పైన చెప్పినటువంటి ప్రమేయము అంటే మనం తెలుసుకోదగినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని ప్రతిపాదించేటటువంటి ఉపనిషత్ ప్రమాణం ఏదైతే ఉందో ఈ రెండింటికి బోధ్య బోధక భావము ఉన్నది. అంటే ఒకటి బోధింపబడేది, ఇంకొకటి బోధించేది. బోధింపబడేది ప్రమేయము, బోధించేది ఉపనిషత్తు. ఈ రెండింటికి ఉన్నదే సంబంధము. ఆ సంబంధమే ఈ వేదానికి, ఈ వేదాంత సారం అనే గ్రంథానికి మొత్తంగా వేదానికి, వేదాంతానికి సంబంధించినటువంటి సంబంధము అని చెప్పి చెప్పారు అన్నమాట. అంటే ఏమిటంటే ఐక్య ప్రమేయానికి అంటే జీవబ్రహ్మల ఏకత్వం అనే జ్ఞానానికి, దాన్ని ప్రతిపాదించే ఉపనిషత్ ప్రమాణానికి ఉన్న సంబంధం బోధ్య బోధక భావ సంబంధం. బోధ్యము అంటే బోధింపబడినది, బోధకము అంటే బోధించేది. మనకు బోధిస్తున్నది ఇక్కడ ఉపనిషత్తు, వేదాంతము, అదే వేదాంతము. బోధ్యము అంటే మనకి బోధన చెయ్యబడుతున్నది ఏమిటి, మనకి జ్ఞానము. జ్ఞానము అంటే ఏమిటి, జీవబ్రహ్మల ఏకత్వమే. అంటే ఆ తత్వం అనేటువంటి మూలతత్వం అనేటటువంటిది రెండు కానిది, అద్వైతమైనది అని తెలుసుకోవడమే జ్ఞానము, అదే ప్రమేయము అనమాట. ఇంకా తర్వాత ప్రయోజనము. ఇంకా ఆఖరిది ఏమిటంటే ఇక్కడ ప్రయోజనం ఉంది. ప్రయోజనం అంటే ఏమిటంటే ఇక్కడ తదైక్య ప్రమేయగత జ్ఞాన నివృత్తి స్వరూపానందావాప్తిశ్చ తరతి శోకమాత్మవిత్ ఇత్యాది శృతే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి ఇత్యాది శృతే చ. ఇక్కడ మనకి ఇవి కూడా శృతి వాక్యాన్ని మనం ఉదహరించి చెప్పారు అన్నమాట. ఇందులో ఏమిటంటే ఈ ఐక్య ప్రమేయము, ఐక్య ప్రమేయము అంటే ఏమిటి, ఐక్యము, ఐక్యము అనేటటువంటి జ్ఞానము. ప్రమేయము అంటే మనం తెలుసుకునేటటువంటి విషయము, అది జ్ఞానము. ఐక్యము అంటే జీవబ్రహ్మల ఐక్యము. ఈ ఈ విషయం ఏమిటంటే ఇందులో మనకి దీనివల్ల అజ్ఞానాన్ని నివృత్తి చెయ్యటము. అంటే మనం ఇక్కడ సృష్టికి, సృష్టి కారకుడికి ఉన్నటువంటి విస్పష్టంగా ఆ తేడాన్ని గ్రహించి మనం అక్కడ అజ్ఞానం పొందకుండా ఇదంతా కూడా అనిత్యము, బ్రహ్మ నిత్యము అని తెలుసుకోవడమే అనేటటువంటిది మనకు జరిగేటటువంటి ప్రయత్నము, మనకు జరిగేటటువంటి ప్రయోజనము. ఈ వనగూరిన ప్రయోజనం వల్ల జరిగేది ఏమిటి, మనకి స్వస్వరూప ఆనంద ప్రాప్తి లభిస్తుంది. అంటే ఏమిటి, జీవబ్రహ్మల ఐక్యము అనుకున్నప్పుడు మనలో ఉన్నది జీవుడే, మనం నేను అనుకునేది జీవుడే కనుక నేనే పరమాత్మని అన్న ఒక భావన కలిగినప్పుడు మీకు అద్భుతమైన ప్రయోజనం కలిగినట్టు అని చెప్పి కూడా మనకి చెప్పిన వాడు. ఇది చూడండి, తరతి శోకం ఆత్మవిత్. అంటే ఏమిటనమాట, ఆత్మను తెలిసిన వాడు శోకాన్ని దాటుతాడు. అంటే అర్థం అదే కదండి, ఆత్మను తెలిసిన వాడు శోకాన్ని దాటుతాడు. మన శోకం ఎందుకు కలుగుతుందండి, మన శోకం అంతా మన శరీరానికి సంబంధించినవే శోకాలు అవుతాయి. మనకి ఆత్మకి శోకం అనేది ఉండదు, ఆత్మకి శోకం అనేది ఉండదు. నేను ఆత్మ అని తెలుసుకున్నప్పుడు మీరు శరీరానికి సంబంధించినటువంటి శోకాన్ని మీరు పట్టించుకోనప్పుడు మీకు అసలు ఆత్మకి శోకం అనేది లేదు. కానీ ఈ శరీరమే నేను అనుకున్నప్పుడు శరీరానికి సంబంధించి వచ్చేటటువంటి శోకాలన్నింటినీ ఆత్మ అనుభవించవలసి వస్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ మనం మనకు ఉండనే ఉంది కదా భోక్త, ఆత్మే భోక్త అవుతుంది. ఎప్పుడు వీటన్నిటిని నువ్వు అనుభవిస్తే, నేనే ఆత్మనే అనుకున్నప్పుడు, దీనిని నువ్వు విడిచిపెట్టినప్పుడు, ఈ శరీరగత విషయాలను విడిచిపెట్టినప్పుడు అసలు నీకు శోకం అనేదే లేదు. ఇది చాంద్రోగ్యోపనిషత్తు నువ్వు చెప్పిన వాక్యం అన్నమాట. తరతి శోకం ఆత్మవిత్,
अंत आत्मज्ञा पा शोका दाटेस्ता अंत शोका पंदड़ तरवा ब्रह्म वित् ब्रह्म भवती इधर मुंडकोपनिषत् अंत अथर्ववेद मुंडकोपनिषत् ब्रह्म वित् ब्रह्म भवती ब्रह्म वित् अंत ब्रह्म ज्ञा अंत ब्रह्मा गुरी ब्रह्म भवती आयने ब्रह्मो ब्रह्मा गुरी तेजकवाड़े आयने ब्रह्म అనే బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవటము అనే విషయం ఉన్నంత సేపు అజ్ఞానంలో ఉన్నప్పుడు తానే బ్రహ్మాన్ని గుర్తించినప్పుడు జ్ఞానాన్ని పొందినప్పుడు తానే బ్రహ్మ అయిపోయినాడు అని అర్థం అన్నమాట ఇది ఇది మనకు ముండకోపనిషత్తులో చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకు పై విషయాన్ని మనకు వచ్చేటటువంటి ప్రయోజనాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాయి అని అన్నమాట ఇక్కడ కొన్ని కొన్ని మనుస్మృతి మీద చాలా చాలా సటైల్లు ఉన్నాయి తర్వాత దానిపైన క్రిటిసిజం ఉంది ఇవన్నీ తప్పు అవి ఎలా తప్పు కూడా మనం ఒక రెండు ఉదాహరణలు సరదాగా చెప్పుకుంటే ఎప్పుడైనా నేను చెప్తాను క్లాస్ లో మీకు నస్త్రీ స్వాతంత్ర మరహతి అన్నాడు కదండి నస్త్రీ స్వాతంత్ర మరహతి నస్త్రీ స్వాతంత్ర మరహతి చెప్పండి మీకు తెలిసింది కదా అదే స్త్రీ అనే స్త్రీ వివాహం అయినంత వరకు తండ్రి మీద తర్వాత భర్త మీద తర్వాత కుమారుల మీద ఆధారపడి ఉండాలి అంతేగా స్త్రీకి స్వాతంత్రం ఉండకూడదు అని అనేటువంటిది వివాదాస్పదమైంది అది స్త్రీ యొక్క స్వాతంత్రం నరికెట్టాడు అని చెప్పి చాలా మంది అక్కడ అక్కడ వివాదాస్పదం చేశారు చేశారు ఎందుకు వివాదాస్పదం చేస్తారు అంటే కొందరు ఉంటారు కుహనా మనుషులు ఉంటారు వాళ్ళు వాళ్ళు చేయడానికి ఉంటారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అర్థం ఏమిటండి అందులో ఉన్న అర్థం ఏమిటి స్త్రీన స్వాతంత్ర్యం అర్హతి అని ఉంది స్త్రీకి స్వాతంత్ర్యము పొందేటటువంటి అర్హత లేదు అని అన్నారు ఇక్కడ మీరు మాటలకు ఎప్పుడూ అర్థాలు ఒక్కలాగే ఉంటాయి అని అనుకుంటే తప్పండి న స్వాతంత్ర్యం అర్హతి ఇక్కడ స్వాతంత్ర్యము అంటే ఏమిటంటే లీవింగ్ హెర్ వితౌట్ ఎనీ కేర్ అంతేగాని స్వతంత్రము అంటే తన ఇష్టానుసారంగా ఉండటము తన ఇష్టానికి అనుగుణంగా నడుచుకోవటము తన ఇష్టాలనే తీర్చటము ఇవన్నీ ఉండకూడదు అని అర్థం కాదు అక్కడ స్వతంత్రము అని అంటే అర్థం ఏమిటంటే అరక్షకంగా రక్షణ లేకుండా అని అర్థం అనమాట అక్కడ స్వతంత్రము అంటే వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ అన్ప్రొటెక్టెడ్ గా విడిచిపెట్టకూడదు అని అర్థం అక్కడ అందుకని స్వతంత్రం ఉండకూడదు అంటే మనం అనుకునే ఇండిపెండెన్స్ అని కాదు అక్కడ అర్థము అది అక్కడ ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి అప్పుడున్న టెర్మినాలజీ ఏమిటి అది అది స్వతంత్ర్యం అంటే నా స్వతంత్ర్యం అర్హతి అయితే మరి ఈవెన్ ఎప్పుడూ అన్కేర్డ్ ఫర్ గా ఉండకూడదు అన్నప్పుడు ఆవిడ వాళ్ళ పట్ల కేర్ ఎట్లా దొరుకుతుంది అని అంటే చిన్నప్పుడు తల్లిదండ్రుల ద్వారా దొరుకుతుంది అంటే తండ్రి ద్వారా దొరుకుతుంది యుక్త వయసు వచ్చి పెళ్ళైన తర్వాత ఏమో భర్త ద్వారా దొరుకుతుంది పెద్ద అయిన తర్వాత తన పిల్లల ద్వారా రక్షణ దొరుకుతుంది ఇక్కడ స్వతంత్రముకి అర్థము రక్షణ అని ఇది ఇటువంటివి మనం చెప్తే వాళ్ళు వినరు మాటలకు అర్థాలు మారతాయండి ఎప్పుడో అర్థాలు ఒక్కలాగే ఉండవు మాటలకి మనకి భాషాశాస్త్రంలో కూడా తెలుస్తుంది మనం చదువుకుందాం మనం అంచేత అవి అలాగే అపప్రస చేసినవే తప్ప అక్కడ వాళ్ళు అనుకునేటటువంటిది స్త్రీకి స్వతంత్రం ఉండకూడదు అని అంటే అసలు స్త్రీకి అద్భుతమైన స్వతంత్రం ఉండాలని కూడా మనుస్మృతిలోనే ఉన్నది ఇటువంటివన్నీ కావాలంటే కొన్ని కొన్ని సూత్రాల్ని నేను కోట్ చేసి చెప్పగలను ఎప్పుడైనా కావాలంటే చదువుదాం సరదాగా మనకి ఎంఏ అయిపోయాక అది నిమిత్త కర్మలు ఇందాక చెప్పారు కదా అంటే ఇక్కడ నిమిత్తము అంటే ఏంటి అంటే న్యూట్రల్ గా అనేది మనం తీసుకోవచ్చు అర్థం అసలు మామూలుగా న్యూట్రల్ ఏమిటి నిమిత్తము అంటే ఫర్ ఎ పర్పస్ అని అర్థం పర్పస్ఫుల్ గా చేసేవి అని అర్థం నిమిత్తము అంటే పర్పస్ రిలేటింగ్ టు ఏ పర్పస్ ఇది నైమిత్తికం పర్పస్ఫుల్ అనమాట నిమిత్తము అంటే పర్పస్ నైమిత్తికం అంటే పర్పస్ఫుల్ అంతే వాటికి అంటే అవి చెయ్యాలి ఆ కర్మలన్నీ చెయ్యాలి వాటి వలన మనకి వచ్చే ఉపయోగం ఉన్నా లేకపోయినా ఒకవేళ చెయ్యకపోతే మాత్రం దాని వల్ల నిత్య కర్మలు అవి నిత్య కర్మలకి మనకి ప్రయోజనం ఏమీ లేదు అక్కడ అని చెప్పాం మనం నిత్య కర్మలు అనేది చేయడం అనేటటువంటిది మీ కర్తవ్యంగా చెయ్యాలి తప్ప దాన్ని ప్రయోజనం ఆశించి చేసేవి కావు మీ కర్తవ్యం నిర్వర్తించకపోతే అది మీకు చెడే కదా అంతే అంచెత చెడు ఫలితాలు ఉంటాయి చేయకపోతే గానీ చేసినందువల్ల ప్రత్యేక ఫలితాలు ఉండవు అనేది నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు అలా కాదు నైమిత్తిక కర్మలు మీరు చెయ్యాలి
ఒక జీవుడు పుట్టినప్పుడు ఆ జీవుడికి జరగాల్సినటువంటి సంస్కారాలు నైమిత్తిక కర్మలు అంటే అవి చెయ్యాలి. నైమిత్తిక కర్మలు అంటే ఏమిటంటే ఈ ముఖ్యమైనటువంటి జాతకర్మ, బారసాల, ఉపనయనం, వివాహం, ఇవన్నీ తప్పనిసరిగా చేయాల్సిన కర్మలు. వీటి ఫలితాలు ఉన్నాయి, వీటికి ఫలితాలు. నిత్య కర్మలకు కూడా ఏ ఫలితం లేకపోయినా మీకు ఇమీడియట్ గా వచ్చే ఫలితం ఏంటి, బుద్ధి శుద్ధి. మీరు రోజు అలా పవిత్రంగా సంధ్యావందనాలు అవి చేయడం, పూజలు ఈ కొంచెం ఇవన్నీ చేసిన వల్ల మీకేమవుతుంది, మీ మనసు ప్రశాంతత పొందుతుంది, మీ బుద్ధి శుద్ధమవుతుంది, చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయి, ప్రవర్తన బాగుంటుంది, మనశ్శాంతి ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయి కదండి. ఇవన్నీ కూడా అవాంతర ఫలితాల కిందకే వస్తాయి. పైగా మీకు ఏం చెప్పారు, నిత్య నైమిత్తిక కర్మల వలన అవాంతర పితృలోక ప్రాప్తి. ఎందుకంటే మీరు ఈ కార్యక్రమాలన్నీ ఇలా యథావిధిగా నిర్వహించినందువల్ల పితృలోకాల్లో ఉండేటటువంటి పితృదేవతలందరూ కూడా తృప్తి పొందుతారు, వాళ్ళ ఆశీర్వచనాలు మీకు వస్తాయి, తద్వారా మీరు కూడా పితృలోకాన్ని పొందగలుగుతారు అని చెప్పడము అనమాట. అది చేత వీటన్నింటికీ అవాంతర ఫలితాలు ఉంటాయి, డైరెక్ట్ ఫలితాలు ఉంటాయి. మీకు యాక్చువల్ గా నిమిత్త కర్మలు చేయడం కూడా మీకు అది ఒక ధర్మమే, అది మీ బాధ్యతే, కర్తవ్యమే. మీ పిల్లవాడికి మీరు బ్రహ్మచారిని చేయడం కోసమని చెప్పి ఆయనకి ఉపనయనం చేయడం అనేది అది మీ ధర్మం, మీ బాధ్యత అది. అలాగే వివాహం చేయడం మీ బాధ్యత, అంటే తల్లిదండ్రుల బాధ్యత అది, అది వాళ్ళు చేయాల్సిందే. ఇంకేంటి మీ డౌట్, ఈ విషయంగా ఇంకేమైనా డౌట్ ఉందా, నాకు అర్థం కాలేదు మీ డౌట్. లేదు లేదు సార్, నేనే ఏం లేదు, అక్కడ నిత్య కర్మలు నైమిత్తిక కర్మల దగ్గర నేను రెండింటికి నేను డిఫరెన్షియేట్ చేసుకోలేకపోయాను. ధన్యవాదాలు, సంస్కరింపబడ్డాం. సో మళ్ళీ మనం రేపు కలుద్దామండి. నమస్కారం. నమస్కారం.